ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్లు ఎంతో ఆదరించదగ్గ పని అని దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్ అన్నారు. ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గరికపాటి వెంకట్ మాట్లాడుతూ పేదలకు సంక్షేమం అందించడమే మొదటి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం తమ అధినేత పవన్ కళ్యాణ్ ముందడుగులు వేస్తున్నారని, రానున్న రోజుల్లో రాష్టాన్ని అభివృద్ది దిశలో పరుగులు పెట్టిస్తారని ఆయన తెలిపారు. ఒంగోలు జనసేన నాయకులు జడవాల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పేదలకు అన్నదానం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ జనరల్ సెక్రటరీ కోల ప్రభాకర్, జనసేన నాయకులు జడవాల నాగేంద్రబాబు యాదవ్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టిగా నచ్చున్నారా? ఈరోజు ఒంగోలు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు జడ బాల నాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి ఏదైతే ఆసియాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, డొక్కా సీతమ్మ గారు అంటే ఎంతమంది వస్తే అంతమందికి అన్నం పెట్టే పరిస్థితి ఆ రోజుల్లో. దాని ఆదర్శంగా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు మాదిరిగానే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఇక్కడ ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో మొదలు మూడో రోజు చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో జన సైనికులందరూ కూడా ప్రజలందరికీ మన ఏదైతే సభ్యత్వ నమోదు క్రియాశీలక సభ్యత్వం ఎందుకు అవసరం అనేది చెప్పి సభ్యత్వం మన స్టేట్లోనే మన ప్రకాశం జిల్లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్లు తీసుకురావాలని అందరినీ జన సైనికులని వీర మహిళలు అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని దర్శిలో కూడా మేము కూడా మొదలు పెడతాము. అదేవిధంగా ఈరోజు యువత అయితేనేమి మహిళలు అయితేనేమి అందరూ పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి ఈరోజు కూటమి గవర్నమెంట్లోకి రావటం జరిగింది. దానిలో భాగంగా కళ్యాణ్ సార్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ అన్నీ కూడా కళ్యాణ్ గారి కింద ఉండటం వల్ల మనకు ఎంతో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. దానిలో భాగంగా అందరూ మన పార్టీ సభ్యత్వాలు పెంచుకోవాలి. మనం బలం అనేది గ్రౌండ్లో మనకు ఎంతో ఓటింగ్ ఉంది అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి మనం ఏదైతే వర్గాలు ఉన్నాయో బయటకు రాలేని వర్గాలు అందరికీ కూడా మనం ఈ సభ్యత్వ నమోదు ఎందుకు అవసరం అనేది చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి స్టేట్లో హైయెస్ట్గా మెంబర్షిప్లు క్రియాశీలక సభ్యత్వాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగేంద్ర యాదవ్ గారికి, అదేవిధంగా టౌన్లో జనసేన పార్టీ నాయకులందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో ముగిస్తాను. ఈరోజు డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న మా గరికపాటి వెంకట గారికి, అలాగే వారితో పాటు వచ్చిన దర్శి నియోజకవర్గ జన సైనికులకు ముందుగా నా కృతజ్ఞతలు. ఈ డొక్కా సీతమ్మ క్యాంటీను చూసిన తర్వాత అన్న ఇందాక ఒక మాట అన్నాడు, మేము కూడా ఇదే విధంగా దర్శిలో స్టార్ట్ చేస్తామన్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ మనసులో నుంచి వచ్చిన మాటని మేము ఇంప్లిమెంట్ చేయడానికి జన సైనికులమి నాయకులమి అందరం కూడా ఎప్పుడు ముందుంటాము. ఎప్పుడు అన్నదానం ఉచిత, మేము పెట్టేది ఉచిత అన్నదానం. అన్నా క్యాంటీన్లు ఉన్నా కూడా సరే మాది మొబైల్ క్యాంటీన్ రన్ అవుతుంది. రోజు ప్రతిరోజు ఇక్కడ కార్యాలయం దగ్గర భోజనాలు ఉంటాయి. అలాగే రన్నింగ్లో మన పేదలు ఉన్నకాడ ఆర్ఫన్సు కొంతమంది అన్నా క్యాంటీన్లు పోలేని వాళ్ళు వృద్ధులు వికలాంగులు వాళ్ళకి మేము దగ్గరకు చేరి వాళ్ళకి అన్నదానం చేయటం జరుగుతుంది. మహాతల్లి ఆంధ్రుల అన్నపూర్ణ ఆమెను ఆదర్శంగా తీసుకొని మా నాయకుడు స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్టాగే ఇలాగే అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. రోజు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిగా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు అయితేనేమి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒక అడుగు ముందుకు వేసి జనసేన జిల్లా కోఆర్డినేటరు జడా బాలనాగేంద్ర గారు ఒక యజ్ఞంలాగా చేస్తూ భగవంతుడి ఆశీస్సులతో ప్రతిరోజు, ఇది మూడో రోజు, కొన్ని వందల మంది కర్ణార్థులకి ఆకలి తీరుస్తా, ఎంతవరకైనా నేను చేస్తాను, నాకు సమాజంలో దాతలు ఎంతోమంది చేయలేని వాళ్ళు, కొంతమంది నాలాంటి వాళ్ళకి చేయితనివ్వండి అని మేము కూడా చెప్తా ఉన్నాము. తలా ఒక చేసి మేమందరం ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగేటట్టు రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు గర్వపడే విధంగా బాలనాగేంద్ర గారు ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు చాలా సంతోషం. మొదటి రోజు అందరూ వచ్చారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చారు, చూశారు ఎన్ని రోజులు అన్నారు. చూస్తుంటే ప్రతి రోజు రోజుకి పెరుగుతూ ఉంది సంఖ్య, ఎంతమంది వస్తే అంతమందికి ఆకలి నేను తీరుస్తాను, భగవంతుడి అనుగ్రహం నాకు కావాలి. మీలాంటి స్నేహితులు అందరూ ఉండారన్నారు, ఎప్పుడు అన్నంటే ఉంటాము. చాలా మంచి ప్రోగ్రాము. ఈరోజు థర్డ్ డే గెస్ట్గా దర్శి ఇన్ఛార్జ్ ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ గారు వచ్చి ఈరోజు ఆయన చేతులతో అన్నదాన శిబిరాన్ని స్టార్ట్ చేశాడు. ఎప్పుడూ ఇలాగే నిర్విరామంగా జరగాలి, రాష్ట్రంలో మొదటి విధంగా ఉండే విధంగా ఈ ప్రోగ్రాం చేస్తాము. జనసేనలో భవిష్యత్తులో మంచి నాయకుడిగా జడా బాలనాగేంద్ర గారిని చూడాలని మేము కోరుకుంటూ సెలవు. సంవత్సరాల క్రితము ఆకలితో ఇబ్బంది పడుతున్నటువంటి గుర్తించి భవన నిర్మాణ కార్మికులకి తినటానికి భోజనం కూడా లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకి డొక్కా సీతమ్మ సూర్తితో భోజనాలు పెడుతున్నామని ఫస్ట్లో ప్రకటించి ఆ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రభుత్వంలో రాగానే అదే ఆ రోజు ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు భోజనం పెట్టి ఆకలి తీర్చామో, మనం ఈరోజు ప్రభుత్వంలో రాగానే ప్రజలందరికీ డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు మన జడా బాలనాగేశ్వరరావు గారు ఒంగోలు టౌన్లో భోజనాలు పెట్టమనేది చాలా ఆనందకరమైన విషయమని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. మరి అట్లాగే ఈరోజు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గిరికపాటి వెంకట సార్ గారు కూడా ఒకసారి మన ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి కార్యక్రమము చేస్తారు, అక్కడ చూసి మనం కూడా ఇటువంటి కార్యక్రమం చేద్దామని ఈరోజు ఒంగోలు విజిట్ చేసి ఇక్కడ ఒకసారి పరిశీలించి ఇదే విధంగా మనం కూడా చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడం కూడా చాలా ఆనందకరమైన విషయమని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై జనసేన.